చాలా రోజుల తర్వాత కార్లో కూర్చొని ఒక వీడియో చేస్తూ ఉన్నాను. సో అక్షయపాత్ర ఫౌండేషన్ తో అసోసియేట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అక్షయపాత్ర ఫౌండేషన్ లో జీహెచ్ఎంసీ తో కలిసి మధ్యాహ్నం భోజనాలు అలాగే రాత్రి డిన్నర్ కూడా ఎంతో మందికి అందిస్తూ వస్తున్నారు. మెస్సులు లేవు, హాస్టల్ లేవు, క్యాంటీన్స్ లేవు. సో వంటలు వండుకోలేనటువంటి వాళ్ళందరికీ అందిస్తూ వస్తున్నారు. సో వాళ్ళని ఇప్పటి వరకు నేను ప్రత్యక్షంగా చూడలేదు. సో ఇవాళ చూడడానికి వెళ్తున్నాను, మీరు కూడా రండి నాతో పాటు. నేను సుమణి, ఒక నిమిషం, మళ్ళీ నేనే. అక్షయపాత్ర ఫౌండేషన్ గురించి అంతకుముందు తెలిసిన, ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఒక కోవిడ్-19 అనేటువంటి విపత్తు వచ్చినప్పుడు ఫేస్బుక్ తో టీమప్ అయ్యి ఒక ఇనిషియేటివ్ తో లైవ్ లో కొంత అమౌంట్ జనరేట్ చేయడం జరిగింది. సో దట్స్ హౌ ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ గుడ్ వర్క్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్. ఇక్కడ వచ్చినటువంటి వాలంటీర్స్ అందరికి ఐ హ్యావ్ అ డీప్ అక్నాలెడ్జ్మెంట్ అండి. ఇలాంటి టైమ్స్ లో బయటికి రావడం అంటేనే ఒక చిన్న రిస్క్ గా అనుకుంటున్న ఈ రోజుల్లో మీరు వేరే వాళ్ళకి కూడా సర్వీస్ చేయాలి అంటూ వచ్చినటువంటి మీ పెద్ద మనసుకి శిరస్సు వంచి నమస్కారం తెలియజెప్తున్నాను నేను. సో అక్షయపాత్ర టీం అందరికి, స్వాములందరికి శిరస్సు వంచి నమస్కారాలు. అండ్ అక్షయపాత్రతో ఐక్య ఫౌండేషన్ కూడా ఎప్పుడు టీమప్ అయి చేస్తున్నారని తెలిసింది నాకు. ఐక్య ఫౌండేషన్ వారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. వాలంటీర్స్ అందరూ అక్కడి నుంచి వస్తున్నారు. చూశారు కదా, అక్షయపాత్ర ఫౌండేషన్ ను జీహెచ్ఎంసీ తో కలిసి చేస్తున్నటువంటి అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని. మరి ఈ సేవా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్క డోనర్ కి, మంచి మనసు ఉన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.